జీవితంలో ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి పెట్రోల్ పోసి తగలబెట్టిన హంతకుడిని వెంటనే ఊరి తీయాలంటూ నెల్లూరులోని నూర్ బాషా ముస్లిం దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ బాలికపై స్నేహితుడి ముసుగులో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడాలి రమ్మని చెప్పి ఈ అకాయిత్యానికి పాల్పడటంపై వారు తీవ్రంగా ఖండించారు. బాధితురాలు ఈ రోజు మృతి చెందడంతో అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని వెంటనే ఊరి తీయాలని, చనిపోయిన అమ్మాయికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఇంటికో ఉద్యోగం ఏర్పాటు చేయాలని, ఇలాంటి నీచులను క్షమించకూడదని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ ఖాదర్ బాషా, నగర అధ్యక్షుడు కె బాబాజాన్, దూదేకుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. కడప జిల్లా బస్వేల్లో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ప్రేమ పేరుతో పిలిపించుకొని ఆమెని ఒక అడవిలోకి తీసుకెళ్ళి అతి దారుణంగా నమ్మించి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. అది ఈరోజు ఆ అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు విఘ్నేష్ అనే వ్యక్తి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే, నేను రాను, నీకు సెకండ్ మ్యారేజ్ అయ్యింది నేను రాను అని ఆయన చెప్పి ఆ అమ్మాయి ఎంత విధిగా చెప్పినా కూడా వినకుండా, నువ్వు కానీ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను చనిపోతాను, ఒక్క మాట మాట్లాడేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నమ్మించి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి చంపేయడం జరిగింది. ఆ అమ్మాయి నూరు భాష దూదేకుల కులానికి సంబంధించిన అమ్మాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. చట్టాలు ఎంతో విధిగా మేము చట్టాలని శాసిస్తూ ఉన్నాం అనని చెప్పుకుంటున్న ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షిస్తే కానీ ఇలాంటి దారుణాలు ఆగమని అని చెప్పేసి ఈ నూరు భాషా సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆ అమ్మాయి చదివి ఏదో కుటుంబాన్ని సాగుతుంది అనే ఒక విధానంతో ఆ అమ్మాయిని కాలేజీకి పంపిస్తే ఈ విధంగా కొంతమంది దుర్మార్గులు ఈ విధంగా తయారైపోయారు. కాబట్టి ఆ అమ్మాయికి నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫునైతేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ తరఫునైతేనేమి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సంఘం తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి విషయాలు మళ్ళా జరగకుండా ప్రతి ఇప్పుడున్న చట్టాలని సవరించి మనం ఎన్నో తొలి చట్టాలు రాసుకున్నాం, మార్చుకున్నాం, అయితే ఈ రోజు దాకా కూడా ఈ కార్యాచరణ దాల్చలేదు. కంటిన్యూ పెడుతున్నారే తప్ప, పత్రికలు చూస్తున్నారే తప్ప ఇంకెక్కడా లేదు. ఒక ధైర్యంగా చూపించగలిగేది, మాట్లాడగలిగేది ఒక పత్రికలు మీడియా తప్ప ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఆ రోజు మాట్లాడి 2వ రోజు మర్చిపోతున్నారు. కాబట్టి నేను మీడియా వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పత్రికల వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దాకా కూడా తీసుకెళ్ళి మీరు చూపించి ఇలాంటి సంఘటనలు మా అమ్మాయికే కాదు ఇంకెవరికి కూడా జరగకుండా చూడాలని చెప్పేసి కూడా ఈ ఒక పత్రిక ముఖంగా ఈ సంఘం తరఫున తెలియజేస్తున్నాను.